అత్తమ్మ టీవీలో ఇప్పుడు రుచికరమైన గుడ్లు టమాటా కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: గుడ్లు 3, వీటిలో కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవి 3, పచ్చిమిర్చి 4, టమాటాలు పెద్దవి 4, బిర్యానీ ఆకు 1, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ప్రిపరేషన్స్ తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఉల్లిపాయల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కొన్ని పొడవుగా కొన్ని చిన్నగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోండి. టమాటాలని కూడా బాగా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కటింగ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు బాగా ఉడికిన గుడ్లని తొక్కవలుచుకొని పెట్టుకోవాలి. గుడ్లు 10 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత వాటిని వేరే గిన్నెలో వేసుకొని కొద్దిగా చల్లటి నీళ్లు వేస్తే ఈ తొక్క ఈజీగా వస్తుంది. ఉప్పు వేసి ఉడికిస్తే చప్పదనం లేకుండా గుడ్లు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక దారాన్ని తీసుకొని ఇలా అన్ని గుడ్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. అలాగే అందులో చిటికెడు పసుపు వేయండి, కారం వేయండి. ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇవన్నీ బాగా కలపాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా రెండు వైపులా ఈ గుడ్ల మిశ్రమానికి ఈ కారం మిక్సర్ బాగా కోట్ చేయాలి. అన్ని పీసెస్కి బాగా పట్టించండి. ఇప్పుడు కూర వండటానికి ఎగ్స్ రెడీ. ఇప్పుడు కడాయి పెట్టి వేడి చేయండి. ఇది బాగా వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. వేడైన తర్వాత ఎగ్ పీసెస్ని గుడ్లలో వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి దాదాపు 5 నిమిషాలు ఫ్రై చేయాలి. మరొకసారి మూత తీసి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా రెండు వైపులా తిప్పి మరలా మూత పెట్టి ఫ్రై చేయాలి. అంటే ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా తయారైన తర్వాత ఈ వేగిన గుడ్ల ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవి పక్కన పెట్టండి. ఇప్పుడు నూనె బాగా కాగి ఉంటుంది కదా, అదే నూనెలో చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ముందు వేగాలి. బాగా కలుపుతూ వేపుకోండి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, అందుకని కొద్దిగా ఉప్పు వేసి బాగా వేపుకోండి. మూత పెట్టి మగ్గించండి. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసి మరి కాసేపు వేయించాలి. దాదాపు 2-3 నిమిషాలు వేపాలి. మూత పెడితే బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. బాగా తిప్పుతూ వేయించుకోండి. మూత పెట్టి మరొక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మెత్తబడతాయి. ఇలా బాగా మెత్తబడేంత వరకు వేపాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటా ముక్కలు ఈ కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించండి. ఇవి బాగా మెత్తబడాలి. అంతవరకు వేపి అందులో కారం వేయండి. ఆ తర్వాత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు వేయండి. గ్రేవీ ఇలా కుతుకుతా ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉడికించాలి. ఇది దీంట్లో ఎలాంటి మసాలాలు వేయము, ఓన్లీ బిర్యానీ ఆకుతోనే ఈ కూర వండుతాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లు వేయండి. 5 నిమిషాలు మూత పెట్టి కదపకుండా ఉడికించాలి. జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా అన్ని ముక్కలు రెండు వైపులా తిప్పండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి కూరని సర్వ్ చేసుకోండి. అంతే.